ముఖేష్ మామ ఒక హిందువు. ఈ గుర్రాన్ని ఆయన అలంకరిస్తున్నారు. మహమ్మద్ ప్రవక్త మనుమడు హుస్సేని 1400 ఏళ్ల క్రితం కర్బాలలో జరిగిన యుద్ధానికి గుర్రంపైనే వచ్చారు. ఈ గుర్రం ఆ సందర్భానికి ప్రతీక. ఎక్కువగా షియా ముస్లింలు ఇస్లామిక్ క్యాలెండర్లో మొట్టమొదటిదైన మొహర్రం నెలలో హుస్సేనీ పట్ల, ఆయన కుటుంబ సభ్యుల పట్ల తమ విచారాన్ని వ్యక్తం చేస్తారు. అయితే ముఖేష్ అందుకు మినహాయింపు. హుసేన్నే కొయి ముసల్మానూ కా రహనుమా నహీ థా. హుసేన్ ఏక్ మొహబ్బత్ కా పేగామ్ లేకే ఆయా థా, ఇన్సానియత్ కా పేగామ్ లేకే ఆయా థా. పాకిస్తాన్లోని దక్షిణ సింధ్ ప్రాంతంలో హిందువులు ఎక్కువగా ఉండే జిల్లాలో ఉంది మిట్టి పట్టణం. దీన్ని సిద్ధభూమిగా పిలుస్తారు. ఇక్కడ హిందువులు కూడా మొహరాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈశ్వర్ స్థానిక జానపద గాయకుడు. ఆయన హిందువు అయినప్పటికీ మొహర్రం సందర్భంగా 10 రోజుల పాటు రోజూ మసీదుకు వెళ్తారు, పాటలు పాడతారు. అన్ని మతాల వారు కలిసి మెలిసి జరుపుకునే స్థానిక సాంప్రదాయం పట్ల తనకెంతో గర్వంగా ఉందంటారు. మొహర్రం నెలలో 10వ రోజు పెద్ద ఊరేగింపు జరుగుతుంది. నల్ల జెండాలు చేతపట్టుకుని పెద్ద సంఖ్యలో జనం పాల్గొంటారు. హుస్సేన్ పేరిట గుండెలపై మోదుకుంటారు. ఈ కార్యక్రమంలో హిందువులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. మరో హిందువు మోహన్ లాల్ మిట్టిలోని మసీదు పర్యవేక్షకునిగా బాధ్యతలు నిర్వహిస్తుంటారు. ఆయన తెల్లవారుజామునే లేచి ఆహారాన్ని సిద్ధం చేసి ఊరేగింపులో పాల్గొనేవారికి అందిస్తారు. స్థానిక హిందూ పిల్లలు కూడా వంట చేయడంలో ఆయనకు సహకరిస్తారు. మొహర్రం కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి తమ మతం అడ్డు చెప్పదని అంటారు మోహన్ లాల్. ఈ సంస్కృతిని ముస్లింలు కూడా స్వాగతిస్తారు. మిట్టిలోని ముస్లింలు తమ మసీదులకు హిందువుల్ని కూడా ఆహ్వానిస్తారు.